హాయ్ అండి, బనానా వీట్ బ్రౌనీ కేక్ ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు, ఎలానో చూసేద్దామా? ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా బనానాస్ అయితే ఈ విధంగా చిన్నవి నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు కనుక అవైలబిలిటీలో ఉంటే కాస్త పెద్ద సైజ్ బనానా ఒక 2 అయితే సరిపోతాయి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారైతే ఒక 3 వరకు తీసుకోవచ్చు. ఇందులోకి ఒక ఎగ్ అనేది మనం మిక్స్ చేస్తున్నాం. ఇది ఎంత బాగా విక్స్ అయితే అంత బాగుంటుంది మన కేక్. బ్రౌనీ ఆర్ కేక్ ఏదైనా సరే చక్కగా ఫ్లఫీగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు బాగా దాన్ని బీట్ చేయాల్సిందే. ఇలా విక్సర్తో అయినా సరే, మీ దగ్గర కనుక కేక్ బీటర్స్ ఉంటే ఇంకా మంచిది, దాంతో అయితే చక్కగా విక్స్ అవుతాయి. ఈ వీడియోలో వచ్చేసి నేనైతే ఆయిల్ యూస్ చేశాను. మీ దగ్గర బటర్ ఉంటే అదే యూస్ చేయండి, చాలా టేస్టీగా వస్తుంది ఈ బ్రౌనీ రెసిపీ. అయితే ఇందులోకి కాస్త వెనిలా ఎసెన్స్ అండ్ కాస్త మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాగా బీట్ చేయాలి. ఇక లిక్విడ్స్ అయితే అయిపోయి అన్ని సాలిడ్స్ ఇలా ఫిల్టర్లోకి తీసుకొని ఒకేసారి ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే మన కేక్లో లంప్స్ అనేవి ఫామ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లఫీగా కూడా వస్తుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల. నేను చెప్పిన కొలతలతో అన్ని ఇంగ్రీడియంట్స్ మీరైతే యూస్ చేస్తే కనుక చాలా స్పాంజీగా వస్తుంది మీ బ్రౌనీ కేక్. ఒక స్పెషల్ డేలో మీకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదా, ఎవరికైనా స్పెషల్ డే ఆ రోజు మన అమ్మలు అయితే ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన వండి పెడతారు కదా, అలానే ఇది కూడా. సరే, ఇలా డ్రై పౌడర్ అంతా ఇలా ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇంకా మిక్స్ చేయడమే. ఇందులోకైతే ఇంకా టేస్ట్ యాడ్ చేయడానికి నేను కాస్త వాల్నట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇవైతే ఫ్రెష్ వాల్నట్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు ఎందుకో ఈ విధంగా వాల్నట్స్ అనేది తీస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్నమాట. అంతే కదా, ఏదైనా చెట్టునింటి కానీ ఇలా చక్కగా మన ముందే ఒలిచి పెడితే ఆ టేస్ట్, ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనం ఏదో ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మరి ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్, ఎవరిదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కేక్ బేక్ చేస్తే ఖచ్చితంగా నా కమెంట్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్ మీరు ఖచ్చితంగా అనుభవించే ఉంటారు, బికాస్ చాలా ఆనందపడతారు కదా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండి పెడితే. ఏమంటారు మీరైతే? ఇలా వాల్నట్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మన కేక్లో అయితే యాడ్ చేస్తున్నాం. అక్కడక్కడ చక్కగా ఇవి పంటికి తగులుతూ ఉంటాయి. మీకు నచ్చితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ ఓన్లీ వాల్నట్సే యాడ్ చేస్తున్నాం. ఈ డో ఉంది కదా, దీనికి కాస్త మిల్క్ యాడ్ చేస్తూ మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటేనే మన కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. మన కేక్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే దాని మీదకి ఒక టాపింగ్ అనేది మేము ఆలోచించాం. ఇదైతే పీనట్ బటర్, కాస్త ఇందులోకి మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసాం. ఇదైతే న్యూట్రిలాకి ఏ మాత్రం తీసిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ మీద ఈ టాపింగే కాకుండా బ్రెడ్స్ మీదకి స్ప్రెడ్డింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మాత్రం.
ఒక 10 to 15 days అయితే ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ మీరైతే ఎక్కడైనా యూస్ చేయొచ్చు. ఈవెన్ ఇలా టాపింగ్స్ ఆర్ స్ప్రెడ్డింగ్ చెప్పాను కదా, బ్రెడ్స్ మీదకి కానీ చామ్స్ లాగా యూస్ చేయొచ్చు. చాలా హెల్దీ కూడా. ఇక్కడ పీనట్ బటర్ యూస్ చేస్తున్నాం, మిల్క్ యూస్ చేస్తున్నాం, కాస్త షుగర్. ఒకవేళ షుగర్ ఇష్టం లేని వాళ్ళు జాగరి పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఇలా చూసారా, చక్కగా మనం అప్లై చేసేస్తున్నాం కేక్ మీద. చూసారు కదా, మన బ్రౌనీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్గా విజిట్ చేస్తున్నట్టయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.